సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నాము టాటా నెక్సాన్. సో ఇండియాస్లో సేఫెస్ట్ అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ 5-star రేటింగ్ సబ్ 4-meter కాంపాక్ట్ SUV. సో టాటా వాళ్ళది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 5-star out of 5-star రేటింగ్ ఇచ్చారు కాబట్టి టాటావి చాలా గట్టి బండ్లు అంటూ ఉంటారు. సో యా, దాన్ని రివ్యూ చేయబోతున్నాం. సో నేను ఆల్రెడీ వీడియో తీశాను. సో థ్యాంక్స్ ఫర్ షోరూమ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో యా, ఇది ఫ్రంట్ ప్రొఫైల్. ఫ్రంట్ ప్రొఫైల్లో టాటా లోగో, పైన గ్లాస్ బ్లాక్తోని గ్రిల్, కింద బ్లాక్ క్లాడింగ్. యా, సో టాటాలో వన్ ఆఫ్ ద ఫేమస్ సెల్లింగ్ అండ్ టాప్ సెల్లింగ్ సబ్ 4-meter కాంపాక్ట్ SUV. సో యా, ఇందులో ఇది ఇప్పుడు చూపించేదైతే రెడ్ కలర్, బట్ నాట్ ఇలా ఉండదు. సో పైన వచ్చేసరికి మనకి LED డైనమిక్ ఇండికేటర్ విత్ LED DRLs, లోయర్ మౌంటెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో దోస్ ఆర్ బై LED ప్రొజెక్టర్ సెటప్ అండ్ ఫ్రంట్లో 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ దగ్గర 2 లైట్స్ ఉంటుంది. ఒకటేమో ఫాగ్ ల్యాంప్, ఒకటేమో కార్నరింగ్ ఫంక్షన్. సో అది కూడా కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఉంది ఇందులో. సో ఇది లైట్ సెటప్ అనేది. సో ముందు టాటా లోగో, బానెట్ కూడా మస్క్యులర్ లాగా ఉంటుంది. సో ఇది LED ప్రొజెక్టర్ సెటప్. సో బై బీమ్ LED ప్రొజెక్టర్ ఇది. అండ్ ఫ్రంట్లో 1, 2, 3, 4 పార్కింగ్ కెమెరాస్, ఫ్రంట్ పార్కింగ్ కెమెరా బికాస్ 360 degrees పార్కింగ్ కెమెరా ఉంది. అండ్ ఇది అంతా లోయర్ పార్ట్. సో లోయర్ పార్ట్లో కూడా గ్రిల్ చాలా బాగుంది అండ్ కంప్లీట్గా ఫ్రంట్ ప్రొఫైల్ ఇది. సో అగ్రెసివ్ డిజైన్ ఉంది అండ్ చాలా స్టైలిష్గా ఉంది ఇప్పుడున్న మోడర్న్ టెక్నో ప్రకారం. సో యా, నేను చెప్పినట్టు డైనమిక్ స్వైప్ ఇండికేటర్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్ అండ్ అవి DRLs కూడా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది కంప్లీట్ ఫ్రంట్ ప్రొఫైల్ అండ్ విడ్త్ వచ్చేసరికి మనకి 1804mm విడ్త్. సో మరీ అంత వైడ్ లేదు, ఓకే, నాట్ బ్యాడ్. సో ఇది ఇప్పుడు నేను చూపించే కార్ అయితే ఫియర్లెస్. ఇట్స్ అండ్ డ్యూయల్ టోన్ మోడల్ అండ్ పెట్రోల్ ఇంజన్ విత్ 6-speed మాన్యువల్. సో సైడ్ ప్రొఫైల్ ఇది. సైడ్లో బాడీ క్లాడింగ్ ఓవరాల్గా రన్ అవుతుంది. సో డ్యూయల్ టోన్ కాబట్టి పైన రెడ్, పైన బ్లాక్, కింద రెడ్. అండ్ ఇవి 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్. సో 16-inch డైమండ్ కట్ విత్ ఏరో ఇన్సర్ట్స్. సో ఏరో డైనమిక్ కోసం. అండ్ పార్కింగ్ సైడ్ మిర్రర్ విత్ పార్కింగ్ కెమెరా. సో 360 కాబట్టి ఆబ్వియస్లీ మిర్రర్స్కి కెమెరా ఉంటుంది. సో యా, లెంత్ కూడా 4 meters లానే, లెంత్ కూడా 4 meters అండ్ హైట్ వచ్చేసరికి 1620 ఇది. అండ్ వీల్ బేస్ వచ్చేసరికి 2498. సో 16-inch అలాయ్ వీల్స్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 208mm. సో ఇప్పుడు నేను చూపించేది అయితే పెట్రోల్ కార్. ఇది 1.2-liter పెట్రోల్ టర్బోచార్జ్ రెవెట్రాన్ ఇంజన్. సో 115 horsepower అండ్ వెనకాల ఫ్లోటింగ్ రూఫ్. సో ఇది కంప్లీట్ ప్రొఫైల్. ముందు ఒక్కొక్కసారి వెళ్తున్నాను. యా, ముందు చూడండి, రెండు ఉన్నాయి. సో ఒకటేమో ఫాగ్ ల్యాంప్, ఒకటి కార్నరింగ్ ఫంక్షన్కి. సో ఆ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ఫాగ్ ల్యాంప్ కిందకి యూజ్ చేసుకోవచ్చు. బట్ 2 LEDs ఉంటాయి కింద. సో 2 compartments ఉంటాయి అండ్ డబల్ బ్లేడ్ వైపర్స్. సో వైపర్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, డబల్ బ్లేడ్ వైపర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను చూపించే మోడల్కి అయితే సన్రూఫ్ లేదు, S లో ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించేది ఫియర్లెస్ ప్లస్, షార్ప్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైల్స్. సో గ్లాస్ బ్లాక్తోని పైన పార్ట్, పైన డ్యూయల్ టోనిక్ అండ్ స్పాయిలర్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, డిఫాగర్ అండ్ ఇది కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్. సో LED డైనమిక్ స్వైప్ ఇండికేటర్స్తోని కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్. సో లైట్ అంతా కంటిన్యూస్గా ఉంటుంది. టాటా లోగో అండ్ సమ్ ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి దాని మీద. సో ఇది కరెంట్ టెయిల్ ల్యాంప్ ఇది. అండ్ నెక్సాన్తో బోల్డ్గా బ్యాజింగ్ ఉంది. కింద కూడా డిఫ్యూజర్ టైప్ ప్లాస్టిక్ క్లాడింగ్తో ఉంది. చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. సో వెనకాల కూడా 4 పార్కింగ్ సెన్సర్స్, రిఫ్లెక్టర్ అండ్ మొత్తంగా మనకి టార్క్ వచ్చేసరికి 170 Nm ఆఫ్ టార్క్ ఉంది పెట్రోల్ ఇంజన్లో. సో ఇందులో మనకి డీజిల్, పెట్రోల్ అండ్ EVలో కూడా ఉంది. సో బూట్ స్పేస్ ఓపెన్ చేస్తే 382 liters ఆఫ్ బూట్ స్పేస్. బూట్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ చాలా స్పేస్ ఉంది. సో అక్కడ ఒక చిన్న లైట్ హుక్ లైట్స్ అవన్నీ అండ్ పార్షియల్ సెల్ఫ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. సో టాప్ ఎండ్లో అయితే అక్కడ మనకి సబ్ ఊఫర్ వస్తుంది. బట్ ఇది టాప్ ఎండ్ కాదు, టాప్ సెకండ్ అనమాట. ఫియర్లెస్ S లో ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫియర్లెస్ ప్లస్ ఇది. సో S లో మనకి సన్ రూఫ్, సబ్ ఊఫర్స్ అండ్ చిన్న ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ ఉంది.
అండ్ బూట్ లిప్ కూడా చాలా అంటే ఎత్తుగా లేదు, సో ఈజీగా ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి ఈజీగా పెట్టుకోవచ్చు. సో 60-40 స్ప్లిట్ సీట్, సో అక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది, సో 60-40 ఉంది స్ప్లిట్ సీటు. అండ్ నాకు జాస్పర్ టాటా వాళ్ళు అందులో అరుణ్ అనే పర్సన్ బాగా హెల్ప్ చేశారు, సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీస్ ఆర్ ద కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్. అండ్ రియర్ ప్రొఫైల్ చూసుకుంటే, సో రియర్ ప్రొఫైల్లో రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి, 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, హెడ్ రూమ్ బాగానే ఉంది, నీ సపోర్ట్ నీ రూమ్ బాగానే ఉంది, అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ స్లోపింగ్ రూఫ్ వల్ల కొద్దిగా వెనకాల అంటే హైట్ అయితే చాలా బాగుంది. అండ్ బాడీ వచ్చేసరికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది, అండ్ థై సపోర్ట్ బాగానే ఉంది, సో హెడ్ రూమ్ కూడా ఓకే, అక్కడ ఒక హ్యాండిల్ ఉంది. సో అలా, సో ఇది కంప్లీట్ డాష్బోర్డ్, బ్యాక్ నుంచి చూసుకుంటే కంప్లీట్ డాష్బోర్డ్ ఇది. సో ఇది సింగిల్ టోన్ డాష్బోర్డ్, ఓన్లీ బ్లాక్ కలర్లో ఉంది. సో యా, మొత్తంగా 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్. సో సస్పెన్షన్ విషయానికి వస్తే ముందేమో మ్యాక్ పర్షన్ ఇండిపెండెంట్ కాయిల్ స్ప్రింగ్స్ ఉన్నాయి, వెనకాలేమో సెమీ లైక్ కాయిల్ స్ప్రింగ్ విత్ షాక్ అబ్జర్బర్స్ అండ్ ఓపెన్ ట్విస్ట్ బీమ్ ఉంది. సో ఇది 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇది కూడా 2 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ ప్యానెల్ ఉంది, అది ఎల్ఈడి టాటా లోగో ఎల్ఈడి. సో అన్ని స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఇది కూడా 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్. సో ఈ టచ్ స్క్రీన్ మీద ఈ టచ్ స్క్రీన్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి, ఎవ్రీ థీమ్కి ఒక్కొక్క కలర్స్ ఉన్నాయి. సో నీట్గా టాటా వాళ్ళు అయితే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దిస్ టచ్ స్క్రీన్ అయితే అసలు చాలా ఎక్సలెంట్, అసలు వన్ ఆఫ్ సెగ్మెంట్లో చాలా ఎక్సలెంట్ ఇది. మెయిన్గా 360 కెమెరా, ఆ బర్డ్ వ్యూ చాలా బాగుంది, వెల్ డన్ టాటా, సూపర్ అప్గ్రేడ్ ఇది. సో 2D ఉంది, 3D వెహికల్ మొత్తం A to Z, ఏసీ కంట్రోల్స్ అన్నీ, అసలు టచ్ స్క్రీన్ అయితే చాలా అంటే హైటెక్గా చాలా టెక్నో ఉంది ఇందులో. సో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది మనకి, అండ్ సౌండ్ స్పీకర్స్ చాలా, వాయిస్ అసిస్టెంట్స్ ఉంది, అండ్ ప్రీమియం సౌండ్ స్పీకర్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఐఆర్ఏ కనెక్టెడ్. సో ఐఆర్ఏ కనెక్టెడ్లో మనకి ఎమర్జెన్సీ కాల్స్, వెహికల్ బ్రేక్ డౌన్స్, రిమోట్ కంట్రోల్స్, ఇంజన్ స్టార్ట్ స్టాప్, నావిగేషన్, వెహికల్ డయాగ్నోస్ రిపోర్ట్, వెదర్ అప్డేట్స్, ఓటీఏ అప్డేట్స్ అండ్ వాయిస్ అసిస్టెంట్స్, సో ఇట్లాంటివి చాలా ఉంది. అండ్ ఇందులో ఎక్స్ప్రెస్ కూలింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ డస్ట్ సెన్సర్స్, అండ్ ఆ వెల్కమింగ్ ఫంక్షన్ కూడా మనం ఇందులో ఇవ్వచ్చు లైక్. బట్ 3D కెమెరా ఈజ్ వెరీ హైలైట్ మ్యాన్, బికాస్ కార్లో ఈ కెమెరా అనేది చాలా హైలైట్ ఉంది. సో ద వే రెస్పాన్సివ్ కూడా చాలా బాగుంది, జస్ట్ సింపుల్గా రెస్పాన్సివ్ ఉంది. అండ్ మల్టిపుల్ వ్యూస్ ఉన్నాయి మనకి, సో ఇందులోనే మనకి బ్లైండ్ స్పాట్ వ్యూ కూడా ఉంది విత్ కార్నరింగ్ ఫంక్షన్ ఫాగ్ ల్యాంప్స్తోని. అండ్ కెమెరా అండ్ బై డిఫాల్ట్గా ఎయిర్ ప్యూరిఫైయర్ చూపిస్తుంది ఇప్పుడు. సో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సో అన్ని వైర్లెస్ ఉంది. సో అట్లా, సో ఇది బ్లైండ్ స్పాట్ వ్యూ. సో మనం లెఫ్ట్ ఇండికేటర్స్, రైట్ ఇండికేటర్స్, రైట్ వ్యూ చూపిస్తూ ఉంటుంది. సో ఎక్స్ప్రెస్ కూలింగ్ 2 అండ్ ఏసీ వెన్స్, ఇవన్నీ టచ్ ప్యానల్తోని ఏసీ వెన్స్ ఇచ్చారు. సో రియర్ ఫాగ్, హజార్డ్ లైట్స్, ఓపెన్ బూట్, లాక్ సిస్టమ్, 360 పార్కింగ్ కెమెరా, ఏసీ కూడా అన్ని టచ్ ప్యానల్ అది. సో చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ చాలా సింపుల్గా ఉంది యూజ్ చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడు నేను చూపించేది అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో 6-speed మాన్యువల్ ఉంటుంది, కింద వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది దాని కింద. సో ఇప్పుడు నాకు తను అరుణ్ అనే పర్సన్ బాగా హెల్ప్ చేశారు సో దీనికి, సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. సో కింద కూడా మనకి క్లచ్ బ్రేక్, సో ఇప్పుడు ఇది మాన్యువల్ కాబట్టి క్లచ్ బ్రేక్ అండ్ ఇది. సో యా, మాన్యువల్తోని 6-speed ఉంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్ అక్కడ. సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, సో ఓన్లీ ఐఫోన్స్కి అండ్ కొన్ని ఫోన్స్ సపోర్ట్. సో ఇది మోడ్స్ అనేది, ఈ కోర్, నార్మల్ అండ్ స్పోర్ట్. సో మైలేజ్ కూడా దీని బేస్డ్ అయ్యి బట్టి మైలేజ్ కూడా డిఫరెన్స్ అవుతుంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ సమ్ చబ్బీ హోల్లో 12 వోల్ట్ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ గ్లో బాక్స్లో మనకి ఎక్స్ప్రెస్ కూలింగ్ గ్లో బాక్స్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, అండ్ కీలెస్ ఎంట్రీ అండ్ డ్యూయల్ హారన్,
సో ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఫీచర్స్ అయితే చాలా ఉంది. అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ, తర్వాత 360 డిగ్రీస్ పార్కింగ్ కెమెరా, తర్వాత రియర్ డిఫాగర్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఐరా అండ్ వాయిస్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ వ్యూ. సో ఇట్లా సేఫ్టీ పరంగా చాలా ఉంది. అండ్ ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, సో ఇట్లా. బట్ ఇవి కాకుండా బై సో ఇక్కడ యా సో కమింగ్ టు బ్లాక్ ఓకే. సో టూ స్పోక్, ఇది నా వ్యూ ఫ్రమ్ పైనుంచి, నా వ్యూ ఇలా ఉంది. సో సీటు కూడా హైట్ అడ్జస్టబుల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హైట్ అడ్జస్టబుల్ ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి అండ్ బాడీ వచ్చేసరికి చాలా టఫ్ మెటీరియల్తోని బాడీ అయితే చేశారు. సో టాటా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీలో గ్లోబల్ ఎన్క్యాప్ వరల్డ్లో చాలా సేఫ్టీ అనేది, టాటా అంటేనే సేఫ్టీ అన్నట్టుగా ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అది కూడా ఉంది అండ్ 45 క్యాబిన్ అంటారు. సో 45 క్యాబిన్ అనేది మొత్తం టాటా వాళ్ళు యూజ్ చేసే ఐ మీన్ ది కార్కి యూజ్ చేసిన క్యాబిన్ అది. సో వన్ ఆఫ్ ద సేఫ్టీ రేటింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీ రేటింగ్ అని చెప్పొచ్చు. గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 5 స్టార్ out of 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో డాష్బోర్డ్ కూడా చాలా స్మూత్, డాష్బోర్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ స్మూత్ ఉంది ఫినిషింగ్. సో యా, వేరియంట్ లైనప్ చూసుకుంటే వీ హ్యావ్ స్మార్ట్, ప్యూర్ అండ్ క్రియేటివ్, ఫియర్లెస్. సో ఫియర్లెస్ అనేది టాప్ ఎండ్ అండ్ ఇవే వేరియంట్స్ మనకి డార్క్ ఎడిషన్లో కూడా ఉన్నాయి. సో డార్క్ ఎడిషన్కి నార్మల్ ఉన్న తేడా ఏంటంటే ఒక డార్క్ ఎడిషన్లో విల్ బీ గెటింగ్ ద ఆల్ బ్లాక్, సో కంప్లీట్ బ్లాక్ టైగర్ ఆర్ బ్లాక్ వుల్ఫ్ అన్నట్టుగా అనొచ్చు. సో బ్లాక్ అనేది కొద్దిగా ఆ లుక్కే వేరు ఉంటుంది. సో అలాయ్ వీల్స్ కూడా కొద్దిగా డిజైన్ మారుతుంది సేమ్, బట్ ఇనిషియల్ మిగతా డిజైన్ మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఆల్ బ్లాక్ థీమ్తో మనకి హ్యాష్ట్యాగ్ డార్క్ థీమ్ అన్నట్టుగా సో టాటా వాళ్ళు అంటున్నాడు. సో దీనికి ఉన్న రైవల్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇప్పుడున్న దాంట్లో అయితే రైవల్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్గా మహీంద్రా వాళ్ళు అప్డేట్ చేస్తున్న ఎక్స్యూవీ 3XO. సో అది కూడా ఓకే, అది కూడా బాగానే ఉంది. ఒకసారి అది కూడా ట్రై చేస్తా అంటే చేయండి. బట్ టాటా అనేది నెంబర్ వన్ బిల్డ్ క్వాలిటీ. అండ్ దెన్ మారుతి సుజుకీలో బ్రిజా. సో బ్రిజా అంటే మారుతి వాళ్ళది. సో కియా సానెట్ అండ్ హ్యుండై వెన్యూ, స్కోడా కుషాకు, సో ఇట్లాంటివి చాలా అయితే సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీలు అయితే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఒకసారి అయితే అన్నీ ట్రై చేయండి. బట్ నా సజెషన్ ఏంటంటే వెన్ ఎప్పుడైనా సేఫ్టీ గురించి ఆలోచించాలన్నా, లేదంటే బండి చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నా, లేదంటే లైక్ చిన్న చిన్న యాక్సిడెంట్కి కూడా బండి ఏం కాకూడదు అన్నప్పుడు, సో బెటర్ ఫస్ట్ ఆప్షన్ టాటా నెక్సాన్ తీసుకోవాలి. బికాస్ సేఫ్టీలో మనకి ఆబ్వియస్లీ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు 5 స్టార్ out of 5 రేటింగ్ విత్ ద చైల్డ్ అండ్ అడల్ట్, సో రెండిటికి ఇచ్చారు. సో సేమ్ అదే కంటిన్యూ సఫారీ అండ్ హ్యారియర్ కూడా. సో అవి కూడా టాటా వాళ్ళ అంటేనే చాలా స్ట్రాంగ్ వెహికల్స్ అన్ని బిలీవింగ్ ఉంది బయట. బట్ ఈ మెయింటెనెన్స్ ఇన్సూరెన్స్ అనేది సెకండరీ. సో అవి నాకు అంత నేను చెప్పను అవి. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి కాబట్టి కాన్స్టెంట్గా ప్రైజ్ అన్నట్టు నేనైతే చెప్పలేను. సో అట్లా, బట్ బేసిక్ ప్రైజెస్ అయితే నేను ఐల్ ట్రై. సో బేసిక్ ప్రైజెస్ వచ్చేసరికి మనకి 7.99 lakhs నుంచి 15 వరకు వెళ్తుంది. సో బాగా అది ఇక చూసుకొని వెళ్ళాలి. సో ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ 5 సీటర్ ఆప్షన్ విత్ 4 డోర్. సో 5 డోర్ అంటే డిక్కీ ఒకటి ఇంకో ఎక్స్ట్రా డోరు. సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 44 లీటర్స్. అండ్ ఫ్రంట్లో మనం చూసుకుంటే కింద ఫాగ్ లాంప్స్ కింద ఎయిర్ కర్టెన్స్ ఉన్నాయి, సో ఫర్ బెటర్ ఏరోడైనమిక్. అండ్ వీల్స్లో కూడా డిజైన్ కూడా ఎయిర్ కర్టెన్స్ ఉన్నాయి ఫర్ బెటర్ డైనమిక్. అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. లెదర్ రిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, లెదర్ వర్క్ స్టీరింగ్ వీల్ ఉంది అండ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, ఐరా కనెక్టెడ్, ప్రీమియం ఇంటీరియర్. సో అండ్ ఇన్ఫోటైన్మెంట్ కూడా హార్మన్ అండ్ JBL స్పీకర్స్, సబ్ వూఫర్, ఆటో హెడ్ ల్యాంప్స్, క్రూస్ కంట్రోల్, సో అట్లా. బట్ అడాస్ అయితే లేదు ఇందులో. సో అడాస్ ఓకేలే. అండ్ పవర్ అవుట్లెట్, సో అట్లా ఎయిర్ ప్యూరిఫైయర్, డస్ట్ సెన్సర్స్తోని. సో అట్లా ఇంకా చాలా ఫీచర్లు అయితే చెప్పుకుంటూ పోవాల్సింది చాలా ఉంది. బేసిక్గా ఒకటి లైట్స్ అండ్ లైట్లో కూడా వెల్కమింగ్ ఫంక్షన్, గుడ్ బై ఫంక్షన్ అలా ఉంది. సో వాయిస్ అసిస్టెన్స్లో కూడా హాయ్, గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. సో అండ్ మనకి మెయిన్గా ఆటోమేటిక్లో మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి ఉంటుంది.
సో అది కూడా గుడ్ టచ్. ఫ్రంట్లో పార్కింగ్ సెన్సర్స్ అవి కూడా నెక్స్ట్ క్రియేటివ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లా అండ్ వాయిస్ అసిస్టెన్స్తోని ఎలక్ట్రానిక్ ఐ మీన్ సన్రూఫ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో అట్లా హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్, కో డ్రైవింగ్ కూడా హైట్ అడ్జస్టబుల్, 60-40 స్ప్లిట్ సీట్. సో అట్లాంటి బ్రౌచర్లో చూసుకుంటే చాలా 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 ఫీచర్స్ ఉన్నాయి. సో అన్నీ అంటే ఫీచర్స్ చాలా ఉన్నాయి, మనకు కావాల్సినవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. సో మెయిన్గా నాకు లోపలున్న ఇంటీరియర్ లోపలున్న టచ్ ప్యానెల్, ఏసీ కంట్రోల్ చేసే టచ్ ప్యానెల్ ఒకటి, అండ్ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వీల్స్, ఫ్రంట్ ప్రొఫైల్. సో నాకు ఇవైతే మెయిన్గా ఐ మీన్ బాగా అట్రాక్ట్ అయిన ప్లేసెస్ అయితే నేను అది. అండ్ వెనకాల కూడా ఫ్లోటింగ్ రూఫ్ అపియరెన్స్ ఉంది. సో డ్యూ టు దట్ లాస్ట్ సీ పిల్లర్ కూడా బ్లాక్లో ఉంది కాబట్టి సో మనకి ఫ్లోటింగ్ రూఫ్ అనేది ఉంటుంది. బట్ హెడ్ రూమ్, నీ రూమ్ అన్నీ కంఫర్ట్గా ఉంది. సీట్ కూడా చాలా, కుషన్ కూడా చాలా బాగుంది. సో లెదర్ రేటెడ్ ఉన్నాయి అన్ని సీట్స్ కూడా. ఇంతకు మించి ఇంకేమున్నాయి. నెక్సాన్ అంటేనే అసలు వన్ ఆఫ్ ద క్రేజీ, అసలు టాప్ సెల్లింగ్లో క్రేజీ టాప్ సెల్లింగ్ అవుతుంది అండి. ఇప్పుడున్న మంచి కార్ అంటే ఇది. మనకి ఫోన్ త్రూ కూడా ఐ మీన్ కార్ని కంట్రోల్ చేస్తారు. సో అది ఐరా టెక్నాలజీ మీద. సో దాంట్లో కూడా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సో అట్లా ఇక రిమోట్ స్టార్ట్, సో అట్లా. అండ్ సేఫ్టీ విషయంలో ఇంకొకటి మర్చిపోయాను, వెనకాల 3-point సీట్ బెల్ట్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో అట్లా ఇంకా డీటెయిల్గా అంటే లోపల మనకి సన్రూఫ్ దగ్గర ఎమర్జెన్సీ కాల్, బ్రేక్ డౌన్ కాల్ అని 2 types ఉన్నాయి. సో అవి కూడా ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్, ఇంకా చెప్తూ ఉంటూ పోతుంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ సేమ్ ఫీచర్స్ అవే ఉంటాయి. సో రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అట్లా డాష్బోర్డ్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు మెయిన్గా ఆ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ క్లాస్ టు దట్ కెమెరా. సో కెమెరా క్వాలిటీ హెచ్డి ఉంది అండ్ రెస్పాన్సివ్ ఉంది. అండ్ ద వ్యూ, ఆ 3D view కానీ 2D view కానీ బర్డ్ వ్యూ కానీ అండ్ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతున్నాయో అవన్నీ అసలు ఫస్ట్ ఇన్ క్లాస్. అది క్లాస్. స్టీరింగ్ వీల్ కూడా కొత్తగా అంటే టెక్నో ప్రకారం టాటాలోగా అనేది ఇల్యూమినేటెడ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ అండ్ మొత్తం ప్యానెల్ ఒకటి. సో అది కూడా. సో ఈ బ్లాగ్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను టాటా మోటార్స్ వాళ్ళకి. సో జాస్పర్ నార్సింగ్లో నాకు బాగా హెల్ప్ చేశాడు. సో అందులో ఒక పర్సన్ అరుణ్ అనే పర్సన్. సో ఈజ్ లైక్ నా బ్రదర్ లాగా. సో తను నాకు బాగా సపోర్ట్ చేశాడు, తను బాగా హెల్ప్ చేశాడు. సో తనది కాంటాక్ట్ నెంబర్ నేను ఇదే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్.